జనరల్గా అంటే చాలామంది బాధితులు కోర్టుకి వచ్చినప్పుడు కానీ డివోర్స్ కేసెస్ ఇప్పుడు చాలా పెరుగుతూనే ఉన్నాయి జనరల్గా మనం అనాలిసిస్ చేద్దాం అసలు ఎందుకు డివోర్స్ కేసెస్ పెరుగుతున్నాయి అనేది డివోర్స్ కేసెస్ మెయిన్గా పెరగడానికి గల మెయిన్ ఫస్ట్ గ్రౌండ్ ఏంటంటే ఇండివిజువాలిటీ మెయిన్గా అంటే ఇప్పుడున్న క్రమంలో ఇప్పుడున్న సొసైటీలో ఆడవాళ్ళు చదువుకుంటున్నారు ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఆడవాళ్ళు జాబ్స్ చేస్తున్నారు ఆడవాళ్ళకి శాలరీస్ కూడా వస్తున్నాయి అంటే వాళ్ళు ఎకనామికల్గా ఇండిపెండెంట్గా ఉంటున్నారు అదే మగవాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా శాలరీస్ వస్తున్నాయి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటున్నారు కొంచెం మనము మన పేరెంట్స్ జనరేషన్లో చూసి ఉంటే జనరల్గా ఫాదర్ జాబ్ చేస్తూ మదర్ హౌస్ హోల్డ్ వర్క్స్ టేక్ కేర్ చేస్తున్న క్రమంలో అలాంటి టైంలో వైఫ్ అంటే మన మదర్ హస్బెండ్ మీద డిపెండెంట్గా ఉంటున్న రోజులు అవి అప్పుడు ఎలాంటి క్లాషెస్ లేవి ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నా అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నా కూడా వాళ్ళు అండర్స్టాండింగ్ నేచర్ తో వాళ్ళు సర్దుకుపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ముందుకు నడిపించారు కానీ ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కరికి వాళ్ళ రైట్స్ ఏంటో అవగాహన పెరిగిపోయింది ఎడ్యుకేషన్ చాలా అవేర్నెస్ తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు ఇండివిజువల్ రైట్స్ ఇండివిజువల్ అవేర్నెస్ ఆ రైట్స్ గురించి వాళ్ళకు వచ్చిన అవేర్నెస్ కానీ లేకపోతే మన మీడియా డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వలన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ రైట్స్ ఏంటో తెలుస్తుంది అసలు లాంట్ ఏంటో తెలుస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఇలా తెలిసిన క్రమంలో హస్బెండ్ ఏదన్నా ఒక చిన్న మాటన వైఫ్ దాన్ని తీసుకోలేకపోవడం లేదు అంటే వైఫ్ ఏదైనా ఒక మాట అన్న హస్బెండ్ తీసుకోలేకపోవడం బేసికల్గా మనం చూడాల్సింది ఈగో క్లాషెస్ ఈగో క్లాషెస్ రావడం వలన ఈగో క్లాషెస్ ఎందుకు వస్తున్నాయండి బేసికల్లీ బికాస్ ఇద్దరు ఇండిపెండెంట్గా ఉండడం వలన ఇద్దరు చదువుకున్నారు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు సో నువ్వేంటి నువ్వు నన్నడం ఏంటి నువ్వెంత నేనెంత అన్న డి అంటూ వాళ్ళు మెంటల్ వాళ్ళు మెంటల్గా వాళ్ళు ఢీక్ ఉంటున్నారండి సో అలాంటి ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ వాళ్ళిద్దరిట్లో అరేజ్ అవ్వడం వలన ఇద్దరు ఇట్లా రావడం వలన నువ్వు లేకపోయినా నేను బ్రతకగలుగుతా నేను లేకపోయినా కూడా నువ్వు బ్రతికి చూపించు అని ఇలాంటి ఇద్దరు కూడా ఈగో మెయిన్గా ఈగో రావడం వలన ఇప్పుడున్న జనరేషన్లో మనకి కేసెస్ చాలా పెరుగుతున్నాయి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండి ఫస్ట్ రీజనే ఇది దాని తర్వాత పార్టీస్ ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి రీజన్సే జనరల్గా పార్టీస్కి పెళ్ళి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాకపోతే పెద్దల ఫోర్స్ వలన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పెద్దల ఫోర్స్ వలన పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఇంకా కలిసి ఉండాల్సిన ఇంట్రెస్ట్ లేదనిపించింది కలిసి ఎందుకు బ్రతకాలి మాకు నచ్చిన వాళ్ళతోనే మేము మ్యారేజ్ చేసుకొని మేము జీవిస్తాము అని వాళ్ళకు అనిపించినప్పుడు సో వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి మ్యూచువల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఆఫ్టర్ వన్ ఇయర్ జనరలీ వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి సో వాళ్ళు డివోర్స్ తీసుకుంటూ వాళ్ళకు నచ్చిన లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు బట్ బేసికల్గా చూస్తూ ఉంటేనండి ఎడ్యుకేషన్ అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చింది వాళ్ళ రైట్స్ అంటూ తెలుస్తున్నాయి కాబట్టి పార్టీస్ ఇండిపెండెంట్ గా ఉంటున్నారు ఫినాన్షియల్ గా వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఈగో క్లాషెస్ ఎక్కువ వస్తున్నాయి ఈగో క్లాషెస్ ఏ చాలా వరకు మ్యారేజ్ అన్న ఇన్స్టిట్యూషన్ ని మ్యారేజ్ అన్న బంధాన్ని కూడా డైల్యూట్ చేస్తూ దాని యొక్క దాని యొక్క విలువలని తగ్గించే తగ్గించలే చేస్తుంది